ఇవాల కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మీ దగ్గరికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని మేము తుమ్మడం రావడం జరిగింది. చాలా మంది రైతాంగం ఇక్కడ ఉన్నారు. ముందుగా మొన్ననే నాకు ఈ గ్రామంలో ఉన్న పట్టభద్రులందరూ ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నా. నేను రైతు బంధు అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి చాలా మంది రైతులకు సంబంధించిన విషయాలు నేను ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు కల్లాలు కానీ, రైతు వేదికలు కానీ ఈ దేశంలో ఎక్కడా ఎవరు కూడా ఏర్పాటు చేయలే. ఇవాళ రైతాంగం 2014న అనేక మంది ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న దశలో మన బోర్లు బావులకెళ్ళి నీళ్లు కూడా రాకపోతుంటే 24 గంటల ఉచితమైన నాణ్యమైన కరెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు. దేశంలో ఎవరు ఇయ్యలే. మస్తు మాటలు చెప్తారు. ఇవాళ గుజరాత్లో లేదు, రాజస్థాన్లో లేదు, ఉత్తర భారతంలో లేదు, దక్షిణ భారతంలో లేదు. ఒక్కటే తెలంగాణలో 24 గంటల కరెంటు అన్ని రంగాలకు, వ్యవసాయ రంగానికి 10,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తుంది మొనగాడైన కేసీఆర్. ఇవాళ చాలా మంది అంటున్నారు పెట్టుబడి కోసం మనం ఎండాకాలం రాగానే ఆ ఊర్లో ఉన్న షాపుకారు దగ్గరకో, పెద్ద రైతు దగ్గరకో, లేకపోతే బ్యాంకు దగ్గరకో వెళ్ళే వాళ్ళం. ఇవాళ సగం మంది రైతులు ఖచ్చితంగా నాకు రైతు బంధు వస్తుందనే నమ్మకంతో దరిదాపుగా కావాల్సిన విత్తనాలు కానీ, ఎరువులకు కానీ రైతు బంధు తుంచెలు కొనుక్కుంటా ఉన్నారు. కొంతమందికి అపోహలు ఉన్నాయి. రైతు బంధు ఊర్లో ఉన్న ఎక్కువ మంది కూడా ఇస్తున్నారు, మాకు తక్కువ ఉన్నా కూడా ఇస్తున్నారు, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకప్పుడు భూమి అనేది కేంద్రీకృతమై ఉన్నది. ఇవాళ 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నది 6,650 మంది మాత్రమే. 99% భూమి 10 ఎకరాల లోపే ఉన్నది. అందుకోసమని ఇవాళ రైతు బంధు 2 పంటలకు కానీ అందరికీ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కరోనా సమయంలో ఇయ్యడు, కేసీఆర్ పని అయిపోయింది, మొదలు పెట్టిండు, పైసలు బాగా అవుతున్నాయి, రైతు బంధు ఇయ్యరా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కారుకూతలు కూర్చుండ్రు. ఎంత కష్టాలున్నా ఆ కష్టాలన్నింటినీ పక్కనే పెట్టి నా రైతన్నలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి మీరందరూ అప్లికేషన్ పెట్టకపోయినా, ఆఫీసుకు పోకపోయినా, ఒక్క పైసా లంచం ఇవ్వకపోయినా, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇవాళ వాళ్ళ అకౌంట్లో పైసలు వేసి వాళ్ళందరికీ కూడా మెసేజ్ ఇచ్చిండ్రు. అది కేసీఆర్ యొక్క ప్రభుత్వ పనితీరు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు 5 రోజుల నుండి 10 రోజులు ఇస్తున్నారు. మీరు దేశంలో ఎక్కడైనా ఉందని అడగండి. 24 గంటల కరెంటు లేదు. పెట్టుబడి ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకు ఇచ్చేది లేదు. రైతు బీమా పథకం లేదు. రైతు కల్లాలు లేవు, రైతు వేదికలు లేవు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న రైతు ప్రేమి, రైతు పక్షపాతి అయిన కేసీఆర్ గారికి మన రైతాంగం అంతా అండగా ఉండాలి. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఒకడు మనం ఊరికి పోతే ఛాయ్ దాపిస్తే గుర్తు పెట్టుకుంటాం, అయ్యాక తుమ్మడం పోతే మళ్ళీ నాకు ఛాయ్ దాపించిందని చెప్పి గుర్తుపెట్టుకుంటాం, 2 రోజులు గుర్తుపెట్టుకుంటాం. ఇంకా టిఫిన్ చేపిస్తే 5-6 నెలలు గుర్తుపెట్టుకుంటాం. అదే భోజనం చేపిస్తే సంవత్సరం కాదు 2-3 సంవత్సరాలైనా మర్చిపోం. మరి అటువంటి సందర్భాల్లో ఇలా ఎకరానికి 10,000 ఇస్తున్న కేసీఆర్ గారిని ఎవడైనా ఎట్లా మర్చిపోతారని నేను అడుగుతా ఉన్నా. నిజంగా దేశానికి రైతు అన్నం పెడితే ఆ రైతులకు ఇలా భరోసా ఇచ్చింది, దన్నుగా నిలబడ్డది ఇలా కేసీఆర్ గారు. అందుకే రైతులలో పార్టీలు కాదు, ఇలా పండిన ప్రతి గింజను కొంటున్నాం. ఇవాళ మన దగ్గర ఎక్కువ చింట్లు వేస్తున్నారు, హెచ్ఎండి వేస్తున్నారు, 10-10 వేస్తున్నారు. ఇవాళ సన్నోట్ వేసిన వాళ్ళందరూ కూడా 2,100 రూపాయలు ఇవాళ వస్తూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం కూడా పెంచాలని మేము అడుగుతున్నాం, కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెంచట్లే. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎవడు కూడా గింజలు తీసుకోవట్లే. సన్నోట్లు కానీ, దొడ్డోట్లు కానీ ఒక్కడే మొనగాడు కేసీఆర్ గారు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు కాబట్టి దయచేసి రైతాంగం ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి। 2014 కంటే ముందు 6 సార్లు 7 సార్లు ఎన్నుకోబడ్డ నాయకులు ఎప్పుడైనా మీకు ఏమైనా సహాయం చేసినరా? ఇయాల కేసీఆర్ గారు సహాయం చేస్తున్నా లేదా? మీ ఇంట్లో ఇప్పుడే మల్లన్న గారు మిగతా వాళ్ళు చెప్పిండ్రు అనేక అంశాలు మీ ఇంట్లో ఇయాల మీ గుండెను తాకే విధంగా పింఛన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంటింటికి కరెంటు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇచ్చిన మొనగాడు కేసీఆర్, ఎవడు ఇయ్యలే। దయచేసి ఇవాళ మనం నరసింహయ్య గారి కొడుకుని దురదృష్టవశాత్తు చనిపోతే ఆయన కొడుకుని ఇవాళ అభ్యర్థిగా కేసీఆర్ గారు మీ ముందుకు పంపించిండ్రు। మంత్రి గారి నాయకత్వంలో 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడ సమస్యలుంటే ఆ సమస్యలన్నిటి కూడా ఇవాళ మంత్రి గారు చేస్తున్నారు। మేము కరెక్టే, ఆకారాలు మాకు తక్కువ ఉండవచ్చు, మాకు బుర్రలు లేకపోవచ్చు, మా కేసీఆర్ గారి బుర్రతోనే మేము ఇవాళ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం। కాబట్టి దయచేసి చాలా మంది ఈ ఊర్లో కూడా ఎట్లా కండువా వేసుకుంటావురా, ఎట్లా మీటింగ్ పోతావురా, ఎట్లా అది పోతావురా అని చెప్పేసి బెదిరిస్తున్నారట। మేము ఎక్కడ ఎవరిని తిట్టట్లే, ఎవరిని బెదిరించట్లే। నిజంగానే మేము తిట్టదలుచుకుంటే ఆ తిట్ల జడివాణలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెట్టుకొని పోతారు। మేము మంచిగా ప్రేమిస్తాం, మంచిగా ప్రేమిస్తాం, ప్రజలకు కావాల్సిన మంచి కార్యక్రమాలు చేస్తాం। ఇంకా చేయవలసిన ఉన్నట్లయితే మంత్రులకు ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి ఇగో ఈ ఊరికి రోడ్డు కావాలట, ఈ ఊరికి ఇంకేదో కావాలట, అది కావాలని చేస్తాం తప్ప మేము బెదిరించాం, అదిరించాం, తిట్టాం। ప్రేమతో మీ అందరినీ కోరుకుంటున్నాం। ఇలా మీ బిడ్డ ఇక్కడికి వచ్చిండు, మీ బిడ్డలాగా భావించండి, మీ తమ్ముళ్లాగా భావించండి। మీకు ఇలా ఎన్నుకుంటే మీకు సమస్యలుంటే, బాధలుంటే మీ దగ్గరికి వస్తాడు। మీరు ఇంకోటి కోటేస్తే మీరు మళ్ళా సామంత రాజుల దగ్గర పోవాలి। నిడుమునూరులో ఒకడు, త్రిపురారంలో ఒకడు, హాలియాలో ఒకడు, వాడిని కలడమే కష్టం, ఆ పెద్ద ఆయన్ని కలడం అత్యంత కష్టం। కానీ ఈ బిడ్డకు ఓటేస్తే మీ తుమ్మడంకి వస్తాడు, మీ ఇంట్లోకి వస్తాడు, మిమ్మల్ని అడుగుతాడు అమ్మా అక్క మీ సమస్య ఉంటే నేను తీసుకుపోతా అని। అటువంటి బిడ్డకు మీరు ఆశీర్వాదం ఇవ్వండి, సారి గుర్తుకు ఓటేయమని మీ అందరు కూడా నేను చేతులెచ్చి దోడించి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు। జై తెలంగాణ, సారి గుర్తుకే।